ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి, మన కుటుంబ సభ్యుల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలకి, అలాగే వ్యాధులకి అతి సులువైన, అతి విలువైన ఆయుర్వేద ఔషధాల తయారీని, వీటి వివరాలని తెలుసుకుంటున్నాం. పసిపిల్లలకి ఇండైజేషన్ వల్ల అజీర్తి విరేచనాలు అవుతూ ఉంటాయి. ఇది ఒక పెద్ద ఛాలెంజ్. చిటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు, దీంతో ఇతర సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లలకి, అంటే నోటిపోత ఇలాంటివి. మళ్ళీ యాంటీబయాటిక్స్ వల్ల మళ్ళీ విరేచనాలు అవుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని సురక్షితంగా తగ్గించుకోవాలి. అది కూడా మన ఇంట్లో మనమే తగ్గించుకోవాలి. అది కూడా ఖర్చు లేకుండా తగ్గించుకోవాలి. ఎలా? ఒక అమోఘమైన ఔషధాన్ని చెప్తాను. ఇంగువ, అసలైనటువంటి ఇంగువని తెచ్చుకోవాలి. మామూలుగా పాలు ఇంగువ ఇలాంటివి దొరుకుతాయి. అసలైన ఇంగువ ఎలా తెలుస్తుంది అంటే, ఇంగువని మీరు గీస్తే, అంటే అగ్గిపొలతో గీసి మండిస్తే పూర్తిగా మండిపోవాలి. ఇలాంటి అసలైన ఇంగువని తెచ్చుకోండి. దీన్ని మామూలు నీళ్ళలో వేసి తెల్లగా పాలలా కావాలి, అందుకే పాలు ఇంగువ అంటారు. దీన్ని తెచ్చుకొని పెనం మీద పొంగించండి. ఇప్పుడు ఇలాగ పొంగించినటువంటి ఇంగువ ఒక భాగం తీసుకోండి. అలాగే దాల్చిన చెక్క పొడి, అంటే దాల్చిన చెక్క ఉంటుంది కదా, దీన్ని మెత్తగా పొడి చేసి ఈ దాల్చిన చెక్క పొడిని ఒక భాగం తీసుకోండి. అలాగే ఇక కర్పూరం, ఈ కర్పూరం పచ్చ కర్పూరాన్ని తీసుకోండి. దీన్ని ఒక అరభాగం తీసుకోండి. ఈ మూడింటిని కలపండి. ఏ మూడు అంటే, పొంగించిన ఇంగువ ఒక భాగం, దాల్చిన చెక్క పొడి ఒక భాగం, అలాగే పచ్చ కర్పూరం అరభాగం. ఇలా మూడింటిని కలిపి నూరండి. నూరి దీన్ని పెసరగింజంతా మాతలు చేయండి. చేసి ఈ మాతల్ని నీళ్ళతోటి ఇవ్వండి. దీంతో వెంటనే విరేచనాలు తగ్గిపోతాయి. ఒకవేళ ఈ అజీర్తి విరేచనాలను గమనించండి, తెల్లగా అవుతూ ఉన్నాయనుకోండి, అప్పుడు దీన్ని అల్లాన్ని దంచి రసం తీసి ఆ రసాన్ని కొద్దిగా వేడి చేయండి, అంటే పొంగించండి. ఆ అల్లం రసంతో ఇవ్వాలి తెల్లగా అవుతుంటే. అలా కాదు ఆకుపచ్చగా అవుతుంది అనుకోండి విరేచనాలు, అప్పుడు ఏం చేయాలి, జీలకర్రని కొద్దిగా నీళ్లు వేసి దంచండి, రసం తీయండి, ఆ రసాన్ని వేడి చేసి ఆ రసంతో ఇవ్వండి. అప్పుడు వెంటనే సమస్య తగ్గుతుంది, ఈ అజీర్తి విరేచనాలు తగ్గుతాయి. కాబట్టి అజీర్తి విరేచనాలకి ఇది ఒక తిరుగులేని రామబాణం. పొంగించిన ఇంగువ ఒక భాగం, దాల్చిన చెక్క పొడి ఒక భాగం, అలాగే పచ్చకర్పూరం అరభాగం, మూడింటిని కలిపి నూరి పెసరగింజంతా మోతాదుగా ఇవ్వాలి. వెంటనే ఈ లూజ్ మోషన్స్, అలాగే ఇండైజెషన్ వల్ల అయ్యేటటువంటి మోషన్స్ తగ్గుతాయి. ఈ ఒకవేళ ఈ మోషన్ మీరు గమనించగలిగితే, తెల్లగా అవుతుంటే, అప్పుడు పొంగించినటువంటి అల్లం రసంతో ఇవ్వాలి. లేదు ఆకుపచ్చగా అవుతుంది అనుకోండి, జీలకర్ర రసాన్ని వేడి చేసి, అంటే పొంగించి ఆ రసంతో ఇవ్వాలి. అంటే జీలకర్రను దంచి నీళ్లు వేసి కొద్దిగా ముద్దగా చేసి పిండితే రసం వస్తుంది, జీలకర్ర రసం, ఆ రసంతో ఇవ్వాలి. దీంతో ఈ అజీర్తి వల్ల అయ్యేటటువంటి విరేచనాలు ఆగుతాయి. చూసారు ఎంత సులభంగా ఈ ఇండైజెషన్ వల్ల అయ్యేటటువంటి ఈ మోషన్స్ని అరెస్ట్ చేయొచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, శాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం